హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ వీడియోలో నేను వెన్న పూస నుంచి నెయ్యిని ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా నేనైతే డైలీ మా ఇంట్లో పెరుగు నుంచి అయితే వెన్న పూస తీస్తాను. పెరుగు నుంచి అని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పాల మేగడ నుంచి కూడా తీస్తారనమాట, అందుకని చెప్పేసి నేను స్పెషల్గా చెప్తున్నాను. పెరుగు మీద నుంచి మేగడని మొత్తం అయితే కలెక్ట్ చేస్తాను. ఇక దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మేగడ తీస్తూ మా హస్బెండ్కి బాక్స్లో పెరిగేస్తున్నాను అనమాట. ఇలా డైలీ పెరిగేసేటప్పుడే నేను ఇంకా ఉదయాన్నే తీసేస్తానమాట మేగడ. అలా తీసేసి మొత్తాన్ని అయితే బాక్స్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా పెట్టేసి కొన్ని రోజులకి అంటే నాకు కొంచెం టైం దొరికినప్పుడు ఇదిగోండి ఇలా నెయ్యి తయారు చేస్తాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు మనమైతే ఆ మేగడ ఉంది కదా, మొత్తాన్ని అయితే మనం కొన్ని రోజులు అయితే అలానే ఉంచుతాం కదా, ఎంత ఫ్రిడ్జ్లో ఉంచినా సరే మనం వాటర్లో కడిగితే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ వాటర్లో ఫస్ట్ అయితే ఆ మేగడ మొత్తాన్ని తీసేసి కడుగుతూ ఉన్నానమాట. ఎందుకంటే మనం ఎంత ఫ్రిడ్జ్లో ఉంచినా కడిగితే మంచిదండి హెల్త్కి, అందుకని చెప్పేసి నేను కడుగుతాను. ఇక మేగడ మొత్తాన్ని అయితే ఫస్ట్ ఇలా వాటర్లో అయితే నీట్గా కడిగేస్తాను. కడిగేసి అప్పుడు దాన్ని తీసి మిక్సీ జార్లో అయితే వేస్తానమాట. మిక్సీ జార్లో వేసేసి ఇక అందులో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ మిక్సీ అయితే పట్టేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి మేగడ మొత్తాన్ని అయితే కడిగేస్తున్నాను. కడిగేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. చూడండి మా ఇంట్లో అయితే కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా కోడి పిల్లల సౌండ్ ఎలా వినపడుతుందో. పక్కన మా జేసి అన్నమాట. కోడి తలుపు తలుపేసాక ఇలాంటి పనులు చేయాలంటే ఫస్ట్ అయితే మా చిన్నోడిని నిద్ర బుక్ చేసి అప్పుడైతే నేను ఇలాంటి ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే చేస్తానమాట. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎంత మేగడ వచ్చిందో. ఇదైతే ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తే మిక్సీ పెడతానమాట. క్లైమేట్ చల్లగానే ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఇక అది మీ ఇష్టం. ఇదిగోండి మిక్సీ పట్టేశానమాట. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత వచ్చిన వెన్నను మొత్తం అయితే ఒక పాత్ర లాంటిది తీసుకొని అందులో వాటర్ పోసి ఆ వాటర్లో అయితే వేసేసారనమాట వెన్నను మొత్తం. చూడండి ఇంకా మిక్సీ గిన్నెకి మిక్సీ అది మిక్సీ జార్కి ఎలా ఉందో ఎంత వస్తుందో చూడండి. అది కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఆ వెన్న మొత్తం మళ్ళీ ఇంకోసారి కడిగేసి మనం దేనిలో అయితే వెన్న కాగబెట్టుకోవాలనుకుంటున్నామో దానిలోకి అయితే తీసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ చిన్న కళాయి లాంటివి తీసుకున్నాను, కాకపోతే అందులో ఎక్కువగా ఉండటం వల్ల వెన్న ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే పొంగిపోతుంది అన్నమాట, పొంగు వస్తూ ఉంటుంది కదా దానికి ఎక్కువైపోయింది, అందుకని చెప్పేసి మళ్ళీ నేను వేరే పాత్ర మార్చాల్సి వచ్చింది. వెన్న కాగబెట్టేటప్పుడే పొంగు వస్తుంది కాబట్టి మీరు చూసుకొని కాగబెట్టుకోవాలన్నమాట, మంచి మందపాటి గిన్నె తీసుకొని కాగబెట్టుకోవాలి. ఇదిగోండి నేను ఆ బాండీలోకి అయితే తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత వెన్న వచ్చిందో, భలే ఉంది వైట్గా. నేనైతే నెయ్యి తినను ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే మా ఆయన కోసం పిల్లల కోసం అయితే తయారు చేస్తూ ఉంటారన్నమాట, ఇంట్లో పాలే కదా. చూడండి మొత్తం అయితే ఎంత వెన్న వచ్చిందో. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అంత దూరం పొంగదలే అనుకున్నాను, కానీ అది బాగా పొంగుతుంది, పొంగు వస్తుంది అన్నమాట. కాకపోతే మనం జాగ్రత్తగా మనం దానికి తగ్గట్టుగా ఉండే పాత్ర తీసుకొని కాగబెట్టుకోవాలి, అందుకని వేరే డేషల్లో అయితే కాగబెట్టాను. చూసారా నెయ్యి ఎలా ఉందో, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను మేగడగా ఉన్నప్పుడు వెన్న తయారు చేశాక ఇలా 2 టైమ్స్ కడిగాను కదా, ఇలా కడగడం వల్ల ఏంటంటే ఇక మనం తయారు చేసుకున్న నెయ్యి అనేది ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను అలా కడుగుతూ ఉంటాను అన్నమాట. ఇలా కాగబెట్టిన తర్వాత ఏంటంటే ఇక దించే ముందుగా మెంతులు కానీ కరివేపాకు కానీ తమలపాకు కానీ
మన దగ్గర ఏది ఉంటే అది, ఆ మూడిట్లో ఏది ఉంటే అది వేసేస్తే నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా మంచి ఫ్లేవర్తో అలానే ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే నెయ్యి కాచేటప్పుడు ఎప్పుడైనా సరే మంటని మీడియంలో పెట్టాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. అలా పెట్టేస్తే ఏమవుతుందంటే అడుగును ఎక్కువగా వేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం ఎప్పుడూ మీడియంలోనే కాగబెట్టాలి. ఇదిగోండి నెయ్యి కాచడం అయితే అయిపోయింది. పొయ్యి మీద నుంచి అయితే ఈ వెన్ననైతే దించేసి మనం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం బాక్స్లోనో డబ్బాలోనో పోసుకోవాలి. ముందుగానే పోసిస్తే ఏమైందంటే మనం మూత పెట్టగానే ఆ వేడి వల్ల ఏంటంటే వాటర్ లాగా ఆవిరి ఫామ్ అయ్యి ఆ నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఉన్నదో పాడైపోతుంది. అందుకని చెప్పేసి చల్లారిన తర్వాత వడపోసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.